ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పబోతున్నాను సో జాగ్రత్తగా వినండి కొంచెం మిస్ అయినా మీకు ఆ కథ అర్థం కాదు ఓకేనా ఖమాన్ తక్షశిల అనే ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు అతనికి ఒక అందమైన భార్య ఉండేది అతను చాలా తెలివైన అనమాట ఎంత తెలివైన తెలివైనవాడంటే అతని యొక్క తెలివితేటలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతనికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది సో అతని అతని వైఫ్కి అతను బంగారు ఆభరణాలు అవన్నీ చేయించాలనుకుంటాడు సో అదే టైంలో దాని పక్క రాజ్యంలో పక్క రాజ్యంలో మగధ రాజ్యంలో ఒక రాజు ఇలా ఒక కాంపిటీషన్ పెడతాడనమాట ఎవరైతే మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళందరికీ కాంపిటీషన్ పెట్టి అయిన వాళ్ళందరికీ బహుమతులు ఇస్తూ ఉంటాడు సో ఆ విషయం తెలుసుకున్న ఈ బ్రాహ్మణుడు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు ఓకే వెళ్తాడు మగధ రాజ్యానికి వెళ్తాడు మగధ రాజ్యానికి వెళ్తాడు పార్టిసిపేట్ చేస్తా పార్టిసిపేట్ చేస్తాడు తర్వాత ఇతను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాడు రాజు వచ్చేసి ఒక్కొరు గెలిచిన వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఆగిపోతాడు అనమాట కాకపోతే ఈ బ్రాహ్మణుడు తెలివైన వాడే కాకపోతే కొంచెం అందవికారంగా ఉంటారనమాట సో ఈ బ్రాహ్మణుని చూసి రాజు ఎవరు ఇతను ఇంత అందవికారంగా ఉన్నారు ఎవరు ఇతన్ని రాణించిందని చెప్పేసి ఇతని పైకి గెడ్డే ఇస్తాడు వాళ్ళ బట్టుల చేత ఇతను బయటకు వస్తాడు అతని సభ అంత పెద్ద సభలో తన జరిగిన అవమానాన్ని భరించలేక అతనిపైన రివెంజ్ తెడ్చుకోవాలనుకుంటాడు సో రివెంజ్ తీర్చుకోవడం కోసం పథకం పండుతాడు ఇతనికి రాజుకు మూడో భార్య కొడుకు ఒక ఉంటాడు మూడో భార్యకు కొడుకు ఉంటారు ఆ ఆ కొడుకును పావుగా వాడుకొని ఈ రాజును చంపాలని చూస్తాడు సో ఈ బ్రాహ్మణుడు ఈ ఈ రాజు కొడుకుతో దగ్గర అయ్యి సో అతన్ని ట్రైన్ చేసి అన్ని విద్యలు నేర్పించి ట్రైన్ చేసి ఇతని ద్వారా ఆ రాజును చంపాలని ప్లాన్ వేసుకుంటాడు అనమాట సో దానికి తగినట్టుగానే ప్లాన్ ప్లాన్ అమలు పరుస్తూ ఉంటాడు సో డైలీ వెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి కబురు వస్తుంది ఇంటికి రమ్మని చెప్పేసి సో ఇంటికి వెళ్తూ ఉంటాడు దారి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని సెరదెరుతూ ఉంటారు అక్కడ ఒక పిల్లల గుంపు ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇది పిల్లల గుంపు ఏం ఆట ఆడుకుంటారంటే రాజు బంటు ఆట ఆడుకుంటూ ఉంటారు ఈ పిల్లలు ప్రతిసారి ఒక వ్యక్తినే రాజుగా ఎన్నుకుంటూ ఉంటారు ప్రతిసారి అతన్నే రాజు ఎన్నుకుంటూ ఉంటారు ఈ విషయం గమనించిన ఈ బ్రాహ్మణుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి బాబు మీరు ఎందుకు ప్రతి ప్రతిసారి ఇతనే రాజుగా ఎన్నుకుంటున్నారో అని అడుగుతారనమాట అప్పుడు ఆ పిల్లలుండి ఇతను మాకు ఏ కష్టం వచ్చినా ఇతనే ముందు ఉంటాడు మాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు మేమేం ఏం చెప్పినా చేస్తాడు అందుకే మేము అతని ప్రతిసారి రాజుగా ఎన్నుకుంటున్నామని చెప్పేసి వీళ్ళు ఆ బ్రాహ్మణుడికి సమాధానం చెప్తారనమాట సో ఆ బ్రాహ్మణుడు ఉండి ఎస్ ఎస్ ఈ రాజును చంపడానికి ఇతనే కరెక్ట్ అయిన వ్యక్తి అని చెప్పేసి ఈ ఈ పిల్లవాడికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు సో ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు రాజు కొడుకుకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈ పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తున్నాడు సో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అంతా సాగుతూ ఉంటుంది వీళ్ళిద్దరు ఎంత మాత్రం సమర్థులో వీళ్ళకి టెస్ట్ పెట్టాలనుకుంటాడు ఈ బ్రాహ్మణుడు ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు ఫస్ట్ రాజు కొడుకు దగ్గరికి వెళ్తాడు బాబు నాకు ఇన్ని రోజులు నేను నీకు శిక్షణ ఇచ్చాను కదా నాకు గురుదక్షిణగా ఒకటి అడుగుతా తీసుకొని వస్తావా అని అడుగుతాడు సరే అని చెప్పి తలూపుతాడు ఆ పిల్లవాడి ఈ పిల్లవాడి మెడలో ఒక దండ ఉంది అతనికి తెలియకోకుండా అతనికి తెలియకోకుండా అతని మెడలో దండ తీసుకుని రా అని చెప్పేసి చెప్తాడు ఈ పిల్లవాడు ఈ రాజు కొడుకు ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు దండ తీసే దండ తీసేతే ఫెయిల్యూర్ అవుతాడు అనమాట తీసుకురాలేడు అంటే దండ తీసేటప్పుడు ఈ పిల్లవాడు మెలు లేవడము అలా జరుగుతుంది అనమాట ఇతను ఫెల్యూర్ అయిపోతాడు సో ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు సేమ్ ఇదే పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నాకు గురదక్షిణగా ఇత ఈ రాజు కొడుకు కొడుకు మెడలో ఉండే దండ తీసుకురా బట్ ఆ దండ తీసుకొచ్చే విషయం ఆ విషయం ఈ పిల్లవాడికి తెలియకూడదు అంటాడు ఓకేనా ఇతను వెళ్తాడు సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ చేసుకొని వస్తాడు బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు ఏదో గారు ఏదో మీకు ఈ దండ తీసుకొచ్చాను గురుదక్షిణగా అని చెప్పి ఆ దండ ఇస్తాడనమాట అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతాడు నువ్వు దండ తెచ్చేటప్పుడు ఆ రాజు కొడుకు ఏమైనా లేచా అని లేచాడని అడిగితే ఇంకెప్పుడు గురువు గారు దండ తీసే ప్రతిసారి అతను కదులుతా ఉన్నాడు అందుకని చెప్పేసి అతను తల నరికేసి ఆ దండ తీసుకొని వచ్చా అని చెప్తాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆనందంతో ఎగిరి గంతేస్తాడు ఎస్ నాకు కావాల్సింది నీలాంటి వాడే సో ఖచ్చితంగా నీలాంటి వాడే అని చెప్పేసి ఈ ఈ పిల్లవాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు రాజుకొడుకు చచ్చిపోయాడు కదా పక్కన పెడదాం ఓకే పిల్లవాడిని ట్రైన్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇద్దరు కూర్చొని ప్లాన్ వేస్తారు ఈ రాజుని చంపాలి ఎలా చంపాలి అని చెప్పేసి ప్లాన్ వేస్తారనమాట ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏం బ్రాహ్మణుడు ఏమని ప్లాన్ వేస్తారంటే డైరెక్ట్ వెళ్ళి ఈ రాజ్యం యొక్క రాజధాని పైన అటాక్ చేసి రాజధాని కంట్రోల్లో తెచ్చుకుంటే మిగతా ఓవరాల్ మొత్తం రాజ్యమంతా తన కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి ఇద్దరు వెళ్ళేసి క్యాపిటల్ పైన దాడి చేస్తారు కాకపోతే అది ఫెయిల్యూర్ అవుతుంది తిరిగి వస్తారు ఇద్దరు ఇంకా బ్రాహ్మణుడు ఫీల్ అవుతూ ఉంటాడు అరే నాకు జరిగిన ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకోలేనేమోనే అని ఫీల్ అవుతూ ఉంటాడు సో అప్పుడు అతనికి ఒక సన్నివేశాన్ని అనమాట ఒక తల్లి ఒక బాబు ఉంటారు ఆ బాబు బ్రెడ్ ముక్క తింటూ ఉంటాడు అనమాట అంటే సైడ్ తినకోకుండా ఓన్లీ మధ్యలో మాత్రమే తింటా ఉంటాడు ఆ బాబు అప్పుడు ఆ అమ్మ అంటుంది అరే అరే బాబు నువ్వు మధ్యలో తింటే ఎలావా ఫస్ట్ చుట్టుపక్కల తింటేనే కదా మధ్య తర్వాత మధ్యలో దాని టేస్ట్ తెలుస్తుంది ఫస్ట్ చుట్టుపక్కల తిని తర్వాత మధ్యలో తిను అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట ఈ విషయాన్ని గమనించిన బ్రాహ్మణుడు అరే మనం చేసిన తప్పు ఇదే మనం ఫస్ట్ చుట్టుపక్కల చిన్న చిన్న సామంత రాజ్యాల్ని కొల్ల ఓడించకోకుండా డైరెక్ట్ రాజధాని పైన మనం అటాక్ చేశాము అదే మనం చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క సామంత రాజుల్ని ఓడించుకుంటూ 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 లాస్ట్కు ఈ రాజుకు చిక్కు పెట్టేస్తారు సో ఇది కథ ఈ బ్రాహ్మణుడు ఎవరో తెలుసా ఈ బ్రాహ్మణుడు ఎవరో కాదు చాణక్యుడు ఈ బాబు ఉన్నాడు కదా ఈ బాబు ఎవరో కాదు చంద్రగుప్త మౌర్యుడు ఈ రాజు ఎవరో కాదు ధనానందుడు చాణక్యుడు చంద్రగుప్త మోహరిని యూజ్ చేసుకొని ఈ ధనానందుడికి చెక్ పెడతారు యాక్చువల్లీ ధనానందుడు ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ అలెగ్జాండర్ సైన్యం కూడా ధనానందుని చూసి భయపడి ఎన్నికెళ్ళిపోతారు అంత గొప్పవాడు గొప్పవాడు ఈ ధనానందుడు అలాంటి ధనానందుడిని ఈ చాణక్యుడు తన చాకచక్యంతో చంద్రగుప్త మోహరిని యూజ్ చేసుకొని ధనానందుని చంపేస్తాడు సో ఇది కథ ఇది కథ కాదు యాక్చువల్లీ రిస్టర్లో జరిగిందే ఇది సో చాణక్యుడు తన చాక్యచక్యంతో ఒక మహా సామ్రాజ్యానికి నాంది పలికాడు అదే మౌర్య సామ్రాజ్యం ఆ మౌర్య సామ్రాజ్యానికి ఆద్యుడు చంద్రగుప్త మౌర్యుడు ఇది సో తెలివితేటలు ఉంటాయి కనుక ఎంత బలవంతమైన ఓడించవచ్చు సో థింక్ స్మార్ట్ థ్యాంక్ యూ